డిసెంబర్ 23 క్రిస్మస్ కోసం సిద్ధపడటం. జీవితం ఒక సిద్ధపాటు. ఎప్పుడు మనం ఏదో ఒక దానికోసం సిద్ధపడుతూ ఉంటాం. ఉదయం అల్పాహారం, పాఠశాల, ఉద్యోగం, వివాహం, తల్లిదండ్రులుగా ఉండడం, వృద్ధాప్యం, మరణం, ఇంకా నేను నిరీక్షించే విధంగా తీర్పు. ఎందుకంటే మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సి ఉంది. దేవుడు ప్రపంచ చరిత్రను లేఖనాలు కాలం సంపూర్ణమవడం అని వర్ణించేదానికోసం సిద్ధపరిచాడు. ఆయన కన్య మరియను సిద్ధపరిచాడు, యోసేపును సిద్ధపరిచాడు. అతడు ఆ కన్యకు ప్రధానం చేయబడ్డాడు. అతడు పరిశుద్ధాత్మ వలన గర్భాన ధరించబడిన ఆ శిశువును పెంచే బాధ్యత అప్పగింపబడనున్నవాడు. దేవుడు నాటి రాజకీయ పరిస్థితిని, ఆ యువజంటను బెత్లెహేంకు నడిపిన జనసంఖ్య కాలాన్ని సిద్ధపరిచాడు. మనం క్రిస్మస్ కోసం సిద్ధపరచుకోవాల్సిన అతి ప్రాముఖ్య విషయాలు కొన్నిటి గురించి కాస్త శ్రద్ధ పెట్టి ఆలోచిద్దాం. గ్రీటింగ్ కార్డులు, బహుమతులు, ఆహారం ముఖ్యమైనవే మనం ప్రజలను ప్రేమిస్తున్నట్లయితే. కానీ అవి ఆగమనం కొరకు సిద్ధపరచడం అంత ప్రాముఖ్యం కావు. ఆగమనం అనేది క్రిస్మస్కు ముందటి వారాలకు సంఘం పెట్టిన పేరు. ఆ మాటకు రాక అని అర్థం. అయితే 3 వేరువేరు ఆగమనాలు ఉన్నాయి. యేసు ఈ లోకంలోకి శిశువుగా రావడం, ఆయన వాగ్దానం చేసినట్టు యేసు మహిమ ప్రభావాలతో లోకంలోకి తిరిగి రావడం, మరియు ఆయన్ను స్వీకరించడానికి సిద్ధపడిన వారిలోకి నిశ్శబ్దంగా మృదువుగా ఓర్చుకునే మర్యాదపూర్వక ప్రేమతో వ్యక్తిగతంగా రావడం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను గాని స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని బైబిల్ చెప్తుంది. అది మతిపోయేలా లేదు. దేవుడు మాంసయుక్త దేహంలో నిస్సహాయ శిశువుగా దేవుడు. నిజానికి అది చాలు మతిపోవడానికి. కానీ మన కోసం వచ్చిన ఆయన్ను మనం అంగీకరించకపోవటం నమ్మశక్యం కానట్టు కనిపిస్తుంది. ఒకవేళ యేసు ప్రభువు క్రిస్మస్కు మీ ఇంటికి లేదా పాఠశాలకు లేదా కార్యాలయానికి లేదా కార్యశాలకు వస్తున్నట్టు తెలిసిందనుకోండి, మీ ఆలోచనలు మొదట అలంకరణలు, ఫలహారాల మీదకు వెళ్తాయా? మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఆయన కోసం కనిపెడుతూ, వింటూ, ఊహిస్తూ ఉంటే ఆయన వస్తాడు. ఆయన చూసేది తనను స్వాగతించే హృదయాలు, తన మాట వినే చెవులు, తనకు లోబడే చిత్తాల కొరకని నేను నమ్ముతాను. నీ ప్రజలకు విడుదలనిచ్చే జీవవాక్యంతో ఓ ప్రభువ నీవు అరుదించావు. కానీ అపహాస్యపు వెక్కిరింతతో, ముళ్ళ కిరీటంతో వారు నిన్ను సిలువ వేశారు. యేసు ప్రభువ, నా హృదయంలోకి రా, నీకోసం నా హృదిలో చోటుందిగా. నేటికై వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను సువార్త 1:12. నేడు వేయాల్సిన అడుగు. లూకా సువార్త 2:10 నుండి క్రిస్మస్ వృత్తాంతాన్ని చదవండి. దేవుని ఎదుట మౌనంగా ఉండండి. ఆయనతో మీ సంబంధానికి ఓ కొత్త అర్థాన్ని ఇచ్చే దేన్నైనా చూపమని ఆయనను వేడుకోండి. నేటికై ప్రార్థన.
మీ జీవితంలో నానాటికి అధికమయ్యే దేవుని యొక్క దేవుని వాక్యం యొక్క ప్రభావం కొరకు సిద్ధపడడానికి దాన్ని స్వాగతించడానికి సహాయపడమని పరిశుద్ధాత్మని వేడుకోండి. దేవుడు మిమ్మును దీవించును గాక.